ఉంటూ ఉత్తరాలు పంచడం ఇంకెక్కడా కనిపించట్లేదు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే ఇష్టాన్ని పెంచడానికి తపాలా శాఖ ఓ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసే వరకు స్థానిక సంస్థల సభ్యులత ఉండాలి. వారు ఓట్లన్నీ గంపగుత్తుగా టీఆర్ఎస్ కే పడేలా చూడాలి. తీన్మార్ మల్లన్న క్షేమంగా ఉంటూ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలంటూ ఆయన బీజేపీలో చేరడం ఉత్తమమని నిర్ణయించినట్లు మల్లన్న టీం రాష్ట్ర కమిటీ తెలిపింది. నగరంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బదిలీ ప్రక్రియ ఏళ్ల తరబడి అడకెక్కింది. సిబ్బంది ఒకే కార్యాలయంలో సుదీర్ఘ కాలాన్ని తిష్టవేసింది. యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వం కొనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అడ్డతప్పి కల్వలను ఢీకొట్టింది. రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని, పేద ప్రజలు రైతులు ప్రయోజనాలకు కేంద్రం పట్టించుకోవడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయింది. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మేయర్ కరీంనగర్ లోకల్ బారీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రైతులు వరికి బదులు అరుతడి పంటలను పండించాలని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. సీఎం బొమ్మాయి ఆర్ఎస్ఎస్ కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ పద్ధతిలోనే ఆయనకు సీఎం కుర్చీ లభించింది. యాసంగిలో రైతులు వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గుగులోలు రవి తీవ్రంగా పనిగరిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యాసంగి కాలంలో వరి వేయట్లేదని తెలంగాణ రాష్ట్ర రైతులకు కోరారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్సీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులను అణిచివేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అగ్రభాగంగా ఉందని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 18న తలపెట్టిన ధర్నాల కార్యక్రమం విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర చైర్మన్ గజ్జల్ల కాంతం పిలుపునిచ్చారు. యూపీలో రాజకీయం రసవత్తంగా మారింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలో వ్యూహాలు రచిస్తున్న అందులో భాగంగా ఇష్టారీతిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్షాలు తుఫాను నేపథ్యంలో ఖరీఫ్ లో వరి పంట పండించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెదేపే రాష్ట్ర అధ్యక్షుడు టక్కల ఎమ్మెల్యే అచ్చెన్న నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.